దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హోషియా గ్రంథము 14వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మనం లేచి చూస్తే చెట్లను మంచు ఆవరించి ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. చెట్లను మంచు ఏ రీతిగా ఆవరించి ఉంటుందో, ఏ రీతిగా చెట్లను మంచు కమ్ముకొని ఉంటుందో, అలాగే దేవుడు మనల్ని ఆవరించి మనకు తోడుగా ఉంటాను అని దేవుడు ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవునికి మన ఎడల అనేకమైన ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం పరిపూర్ణంగా దీవించబడాలని, ఆయన యొక్క దీవెనలు మనం పరిపూర్ణంగా అనుభవించాలని, ఈ లోకంలో గనులంగా గొప్పవారిగా ఉండి ఘనమైన కార్యాలు మన ద్వారా చేయించాలని, మన ద్వారా ఆయన నామానికి కీర్తి కలగాలని దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన మన ఎడల కలిగి ఉన్నాడు. ఆ రీతిగానే ప్రజలందరూ కూడా రక్షించబడి నాశనం అనే నరకము నుంచి తప్పించబడాలని దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. సమస్త మానవాళిని రక్షించడానికే ఆయన ఈ లోకంలో శ్రమించాడు. ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి సమస్త మానవాళిని కూడా ఆకర్షించే ఆకర్షణీయుడిగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. మనందరినీ రక్షించడానికి లోక రక్షకునిగా ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకంలో ఒక గొప్ప జయ జీవితాన్ని దేవుడు పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్య అంత అత్యధికమైన విజయం పొందడానికి గల కారణం ఏమిటంటే, మనలందరినీ రక్షించుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఆయన తల మంచుకు తడిసింది. అదే ఆయన విజయవంతమైన జీవితానికి రహస్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే పైనుండి వచ్చే మంచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తలను తడిపింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ మంచు ఆవరించి ఉంది. ఆ రీతిగానే పైనుండి వచ్చే మంచు మన తల మీద కూడా పడాలి, మనల్ని కూడా ఆవరించి ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు మన తలపై పడే మంచుగా మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. అందుకే ఆ మంచు మన తల మీద ఉండేలా మనం చూసుకోవాలి. చెట్టు మీద మంచు పడినప్పుడు ఏ విధంగా ఆ చెట్టు పచ్చదనాన్ని సంతరించుకుంటుందో, పూతనిస్తుందో, ఫలాలనిస్తుందో, ఆ మంచు యొక్క ప్రభావానికి పుష్పాలు ఏ విధంగా వికసిస్తూ ఉంటాయో, ఆ విధంగానే ఆయన ఒక దివ్యమైన సన్నిధి, ఆయన ప్రత్యక్షత మంచు వలె మన మీద పడేటప్పుడు కూడా మనము కూడా ఆ విధంగా చెట్టు వలె వాడిపోకుండగా, వడలిపోకుండగా నిత్యం పచ్చదనాన్ని కలిగి ఉంటాం, ఫలభరితమైన స్థితిని మనం కలిగి ఉంటాం. ఈ మంచు భూమి మీద పడినప్పుడు దానిలో ఉన్న శక్తి వలన మొలకలు రావడం ప్రారంభిస్తాయి, నూతనమైన స్వభావం పొందుకుంటూ ఉంటాయి, మొక్కలు చిగురు కట్టడం ప్రారంభిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచు వలన మంచు ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతంలో కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. ఎండిన విత్తనాలు కూడా చిగురించడం ప్రారంభిస్తూ ఉన్నాయి. ఈ విధంగానే దేవుని శక్తి కూడా మనలో పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మంచులో ఉన్న ఇంకొక అద్భుతమైన గుణం ఏమిటంటే, ఆ మంచు పడిన చోటల్లా కూడా చిన్న చిన్న బిందువులుగా పడతాయి, తరువాత ఒక పెద్ద ప్రవాహంగా మారి అది నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటి వలన మొక్కలు, జీవరాశులు, మానవులందరూ కూడా బ్రతుకుతారు. కాబట్టి మంచులో ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఆ రీతిగానే పరలోకపు మంచు మన జీవితాల మీద పడినప్పుడు మనం కొన్ని దినాలకు జీవజల నదిగా మనం మార్చబడతాము. ఈ జీవజల నది మనల్ని జీవింప చేయడమే కాకుండా మన మాటల ద్వారా, క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా అనేకుల మధ్యలోకి ప్రవహించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ రీతిగా పరలోకపు మంచుతో తడిసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడు అనుగ్రహిస్తున్న ఆ పరలోకపు మంచుకు మనం తడిసినప్పుడే మనం జీవిస్తాము, అనేక మందిని జీవింపచేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఆయన మనకి ఉన్నప్పుడు మనం నిర్లక్ష్య పెట్టకుండగా, మనం అశ్రద్ధగా ఉండకుండగా,
మనం ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే మన తల మీద ఆయన పరలోకపు మంచు కొరవడానికి మన శిరస్సును ఆయనకు మనం అప్పగించుకున్నట్లయితే మంచు వలె ఆయన కృపను మన మీద కుమ్మరించి మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అనేకులకు ప్రయోజనకరంగా మారుస్తాడు, మనల్ని కూడా జీవింపచేసి మనకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి అటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవాన్ని ఈ మాటలు వింటున్న మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్న బిడ్డల్ని మీరు పేరు పేరున ఆశీర్వదించండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను అని మీరు వాగ్దానం చేశారు. ఎవరైతే నీ మాటలు విన్నారో నీ బిడ్డలందరినీ కూడా మంచు వలె మీరు ఆవరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మంచు వలె బిడ్డల మీద నీ కృపను కుమ్మరించి నీ బిడలలోంచి జీవజల నదులు ప్రవహించినట్లుగా మీరు సహాయము చేయండి. ఆ నదులు నీ బిడలకు ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా అనేకులు జీవించినట్లుగా, అనేకులు ఆశీర్వదించబడినట్లుగా, అనేకులు రక్షించబడినట్లుగా, అనేక మందికి దీవెనకరంగా మార్చబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఏ విధము చేతనైనా బలమైన కార్యాలు మీరు జరిగించి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.